గత కొన్ని సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరిదార కార్యక్రమం దాని తర్వాత ఎంపీ సంతోష్ గారు తీసుకున్నటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ నియోజకవర్గంలో హరిదార కార్యక్రమంలో గాని గ్రీన్ ఛాలెంజ్ లో గాని బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అవుతా ఉన్నాం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అధికారులు ఉద్యమకారులు తమ వంతు బాధ్యతగా ఈ గ్రీనరీ డెవలప్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేశారో దాంట్లో టోటల్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు 500 జమ్మి చెట్లు ఎంపీ సంతోష్ గారు ఇలా మా బర్త్డే సందర్భంగా ఇక్కడికి పంపేయడం జరిగింది ఈరోజు నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు అందరికీ ప్రతి గ్రామానికి ఒకటి పంపించి ఈరోజు సాయంత్రం వరకు ప్రతి గ్రామంలో టెంపుల్ దగ్గర కానీ బడి దగ్గర కానీ గుడి దగ్గర కానీ ఈ జమ్మి చెట్లు నాటేయాలన్న ఆలోచన చేసిన సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం వరకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారని తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి హరితహార కార్యక్రమం దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్న కార్యక్రమం ఒకప్పుడు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్న గ్రీనరీ తెలంగాణలో ఈరోజు దాదాపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి దాదాపు 5-6% అటవీ అనేది పెరిగింది అంటే ఒక స్టార్టింగ్ పెట్టినప్పుడు ఈ చెట్లు బతుకుతాయా ఎవరు చూస్తారో అన్నారు కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ప్రతి చెట్టును కాపాడుకోవాలి ప్రతి చెట్టును ప్రతి వర్షాకాలంలో సీజన్లో నాటుకోవాలి నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలి రాబోయే కాలంలో భవిష్యత్తు తరాలకు బంగారు తెలంగాణ అంటే మనం స్వచ్ఛమైన గాలిని ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్న ఒక సిన్సియర్ ఆలోచన ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది ఆలోచన కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రీన్ ఛాలెంజ్ తీసుకున్న గౌరవ ఎంపీ సంతోష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన ఈరోజు మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా బర్త్డే సందర్భంగా విషయం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదరణ ఉందని తెలియజేసుకుంటూ జరిగింది.